హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కాబోలీ శనగలతో గుగ్గిలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను వీటిని వాష్ చేసి నానబెట్టుకోవాలి వీటిని ఫోర్ అవర్స్ పాటు నాననివ్వాలి అప్పుడే ఈజీగా బాయిల్ అవుతాయి ఇవి ఫోర్ అవర్స్ తర్వాత చూసారా బాగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో యాడ్ చేసుకుందాం ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి వీటిని స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకుందాం వాటర్ తీసేసి ముందుగా వీటిని నానబెట్టడం వల్ల ఇవి ఈజీగా బాయిల్ అయిపోతాయి చూసారా బాగా బాయిల్ అయిపోయాయి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి ఒక ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకును కూడా యాడ్ చేసి బాగా వేగనివ్వాలి ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేసి సాల్ట్ని చూసి వేసుకోవాలి మనం బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసాము సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బాయిల్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న శనగలను యాడ్ చేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి మన శనగల గుగ్గిళ్ళు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్నాక్స్ రెడీ ఇవి అలచెంత గుగ్గిళ్ళు వీటి ప్రాసెస్ కూడా అంతే ముందుగా నానబెట్టి బాయిల్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్లో ఇవి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్